గోదావరి పరివాహక గ్రామాల్లో అక్రమార్కులకు ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది. రోజుకు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా టన్నుల కొద్ది ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నారు. జగిత్యాల జిల్లా రాయకల మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలైన ఇటిక్యాల, జగన్నాథ్పూర్, బోర్నపల్లి, మూటపల్లి గ్రామాల శివారులో గల గోదావరి నుండి అక్రమ వ్యాపారులు రోజుకు వందల కొద్ది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ వాటిని అటవీ గ్రామాల్లో డంప్ చేస్తూ టిప్పర్ల ద్వారా కోరుట్ల, మెట్టపల్లి, జగిత్యాల, ఖానాపూర్ పట్టణాలకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నా జిల్లా అధికారులు నిఘా పెట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నాయి. అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన మైనింగ్ శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడంతో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాలను తెచ్చిపెడుతూ అధికార యంత్రాంగం అడపాదడపా తూతూమంత్రంగా దాడులు జరుపుతూ పరోక్షంగా అధికారులే ఇసుక అక్రమ వ్యాపారానికి సహకరిస్తున్నట్లు గ్రామస్తులు, కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వాగులుండి ఇసుక అక్రమంగా తరలిపోతుందని పలుమార్లు జిల్లా స్థాయి అధికారులకు సైతం స్థానిక నాయకులు ఫిర్యాదు చేసినప్పటికీ జిల్లా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. రాయకుల్, మల్లాపూర్, కోరుట్ల మండలాలు అధికారులకు మామూలు అప్పచెప్పడంతో అక్రమ ఇసుక వ్యాపారం వైపు చూడడం లేదని ఆయా గ్రామాల నాయకులు బాహాటంగా తెలుపుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో కొంతమంది నాయకులు సంఘంగా ఏర్పడి ట్రాక్టర్ యజమానుల నుండి ఒక్కో ట్రాక్టర్కు 20 నుండి 50 వేలు వసూలు చేస్తూ ఇసుక అక్రమ వ్యాపారం ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కొందరు అభివృద్ధి పనుల పేరిట బ్యానర్లు కట్టుకుని బాహాటంగానే అధికారులు కన్నుల కప్పి ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇలా గోదావరి నుండి ఇంత పెద్ద మొత్తంలో ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు పార్టీల నాయకులు అధికారుల పనితీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక వ్యాపారంపై లోతుగా విచారణ చేపట్టి భాగస్వాములైన అధికారులపై వేటు వేసి అక్రమ ఇసుక వ్యాపారం అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేని ఎడల యువజన సంఘాలు, కుల సంఘాల సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. Thank you.